మార్కాపురం జిల్లా ఏర్పాటులో పశ్చిమ ప్రాంతం ఎమ్మెల్యేల నిర్లక్ష్యంపై మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో మార్కాపురం కోర్టు సెంటర్లో రాస్తారోకో నిర్వహించిన జేఏసీ నాయకులు అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మాజీ శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ ఇమ్మడి కాశీనాథులు మాట్లాడుతూ మార్కాపురం జిల్లాను మామ బాబాయ్ కోసం తాకట్టు పెట్టడం జరిగింది అని మండిపడ్డారు. అత్యంత వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని కనీసం వినతులు కూడా పట్టించుకోకుండా ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా ఈ ప్రాంత రాజకీయ నాయకులు మొండిగా వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ మొదటగా కందులు నారాయణ రెడ్డి స్వగృహం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే జనసేన పార్టీ కార్యాలయం నుండి జన సైనికులు భారీ ర్యాలీగా కోటి సెంటర్ను చేరుకుని అనంతరం మానవహారం నిర్వహించి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రభుత్వం చూపించిన మొండి వైఖరికి నిరసనగలం వినిపించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు నినాదాలు చేసి వారి ఆకాంక్షను తెలియజేశారు. కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి. మనల్ని చూసే పక్క ప్రాంతాల వాళ్ళు కూడా నర్సాపూర్ కానీ, మదనపల్లి కానీ, రాజంపేట కానీ తదితర ప్రాంతాల ప్రజలు కూడా మనల్ని చూసే ఉద్యమాన్ని ఉధృతం చేసుకుంటూ వచ్చారు. అయితే ఈరోజు జిల్లాల ప్రకటన అయిపోయింది, ఇక జిల్లాలు ఇచ్చేది లేదు అని తెలిసినా కూడా మన ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, అన్యాయం అయిపోతా ఉన్నాం, అన్యాయం అయిపోతారు ప్రజలు అని చెప్పి ఇన్ని వందలాదిగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీలకు సంబంధించినట్టు అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహిళా సోదరి మనకు అందరికి కూడా, ప్రతి ఒక్కరికి, పత్రికా ప్రముఖులకు అందరు, ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తం పోలీసులు మొత్తం వస్తున్నాడు. ఇటువంటి సందర్భాన్ని పునరావృతం చేసుకోకుండా ఇప్పటికైనా నిలిచిపోయింది లేదు. మీ గవర్నర్ కు మొత్తం ఉద్దేశాలపై మీరు రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలా. ఈ జిల్లా ఈయనంత వరకు ఒకవేళ ఆ పరిస్థితి పూర్తి స్థాయిలో పోరాటం విషయమవుతుందని, ఏమైనా ఇంకా తీవ్రమైన చర్యలు ఉంటాయని
ఈ ప్రాంత ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.